శ్రీశంకర్ బీజేపీ నుంచి డిఆర్ఎస్ లో చేరినటువంటి ఆలేరు మాజీ ఎమ్మెల్యే బీడిద భిక్షమేగౌడ్ మనతో ఉన్నారు. భిక్షమేగౌడ్ అడిగి తెలుసుకుందాం మనం. బీజేపీలోకి చేరడానికి కారణాలు ఏంటి, టిఆర్ఎస్ లోకి చేరడానికి కారణాలు ఏంటి, బీజేపీని వదిలిపెట్టడానికి పరిస్థితులు ఏమొచ్చినాయి సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. బీజేపీ అంటే ఆలేరులో గ్రామ స్థాయిలో పట్టు లేనటువంటి బీజేపీని గ్రామ స్థాయిలో పట్టు తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు మీరు బీజేపీ కార్యకర్తలకు ఏమని సమాధానం చెప్తారు? అంటే వాస్తవంగా నేను కేవలం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి వాళ్ళ దుర్మార్గ చర్యల వల్లనే నేను కాంగ్రెస్ నుండి ఆనాడు టీఆర్ఎస్లో చేరడం జరిగింది. అయినప్పటికీ టీఆర్ఎస్లో చాలా రోజులు వెయిట్ చేసినాం. మరి భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి ఒక అవకాశం ఇస్తే సరే మేము రాజకీయాల్లో పనిచేద్దామనే భావనతో పోవడం జరిగింది. కానీ మళ్ళీ ఒక 6 నెలల్లో అక్కడ ఉన్నటువంటి అనేక మంది నాకు ఉన్నటువంటి అభిమానులు వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ నాతో పనిచేయడానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే గతంలో నేను చేసినటువంటి అభివృద్ధి, గతంలో నేను వాళ్ళని చూసినటువంటి వాళ్ళందరి ఒక అవగాహనతో చేసినటువంటి దాన్ని అందరూ కూడా ప్రజలు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా నాతో పనిచేయడానికి సిద్ధపడి మళ్ళీ దాంట్లో చేరడం జరిగింది. అయినప్పటికీ నేను ఒక 6 నెలల్లో చాలా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను సమాయత్తం చేయగలిగినాం. మళ్ళీ శనేశ్వరుడు వెంబడి పడ్డట్టుగా మళ్ళా దొంగ రాజగోపాల్ రెడ్డి మళ్ళా భారతీయ జనతా పార్టీలో చేరడం, తర్వాత చేరిన వెంటనే మళ్ళీ గ్రూపులను ప్రోత్సహించడం, గ్రూపులను రెచ్చగొట్టడం, ఎవరినో ఒకరిని మరి తీసుకొచ్చి మళ్ళీ నాకు పోటీగా చేయాలని చెప్పి ఒక విస్తృతమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఒక ప్రచారం మొదలుపెట్టిండు. దానిద్వారా నేను మనస్తాపం చెందినాం. ఎందుకంటే నేను ప్రజా జీవితంలో ప్రజల కోసమే పనిచేద్దామని వచ్చినటువంటి వాడిని మళ్ళీ గెలవకుండా చేయడానికి, కుయుక్తులు పొందడానికి మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తుండనే భావనతో చేస్తున్నటువంటి సమయంలో మరి అక్కడ మునుగోడులో కూడా నాకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, కనీసం నన్ను పిలవకపోవడం, తర్వాత ఇక్కడ రాజకీయంగా అలగదొక్కాలనే కుట్ర చేయడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఆ క్రమంలో మరి అక్కడి నుంచి వెళ్ళి కేసీఆర్ గారి దగ్గర నుంచి వెళ్ళి మరి పిలుపు రావడం, నేను పోయి మాట్లాడినప్పుడు వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది, నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్పడం నేను దాంట్లో చేయడం జరిగింది. అందరినీ కూడా రాజకీయంగా ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా వాళ్ళందరినీ ఏ విధంగా అయితే చేర్చుకున్నామో వారికి అండగా బరాబరుగా ఉంటాం. పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరికీ కూడా నచ్చ చెప్తాం, వాళ్ళందరినీ కూడా కాపాడుకునే పరిస్థితుల్లో అందరినీ అక్కులో చేర్చుకుని మళ్ళీ వాళ్ళకు ఏ విధంగా రాజకీయ భవిష్యత్తుకు నేను ధీమాగా ఉండి వాళ్ళందరినీ కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే రాజకీయంలో జరుగుతూ ఉంటాయి, నేను పోతా ఉంటే నా వెనుకబడి దుర్మార్గులు నా వెంటబడ్డారు, రాజకీయంగా నన్ను మరి అనేక రకాలుగా కించపరచాలని, రాజకీయంగా మరి నన్ను ఓడించాలని చేస్తున్నటువంటి కుట్రలను మరి ఖచ్చితంగా భగవంతుడు ఏ విధంగానైనా ఏదో రూపంలో వచ్చి ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పే అవకాశం వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే టీఆర్ఎస్ పార్టీలో చేరిర్రు, అంటే మీరు ఎమ్మెల్యేగా అంటే కేసీఆర్ నుంచి కావచ్చు, కేటీఆర్ నుంచి కావచ్చు, ఎమ్మెల్యేగా హామీ ఇచ్చారా, లేదా బూర నరసింహగౌడ్ పోవడం వల్ల భువనగిరి టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ ఖాళీగా ఉంది, అంటే ఎంపీగా మీకు అవకాశం ఇస్తున్నారా, ఎమ్మెల్యేగా ఇస్తున్నారా, లేదా ఎమ్మెల్సీగా ఇస్తున్నారా? లేదు, ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చెప్పారు. తర్వాత ఎమ్మెల్సీ అవకాశంతో పాటు ప్రజా జీవితంలో పనిచేయడానికి ఒక అవకాశం వస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, తర్వాత ఎంపీ ఖాళీ ఉన్నా దాని తర్వాత ఆలోచన, కానీ నాకైతే ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పాడు. ఎమ్మెల్సీ ఇస్తే ప్రజలలో నేను కేవలం రాజకీయాలకు వచ్చిందే, ప్రజా జీవితంలో ప్రజలకు మేలు చేయాలని చెప్పి వచ్చినాం, ప్రజలకు ఏదైనా సేవ చేసే అవకాశం రావాలని వచ్చినాం, దాని రూపకంగా అవకాశం వస్తుంది, నేను ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తాను. అంటే ఇప్పుడు మీరు టీఆర్ఎస్లో చేరడం వల్ల ఆలయంలో ఇప్పుడు ఎమ్మెల్యే గొంగిడి దంపతులు ఉన్నారు, అట్లాగే మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మోత్పల్లి నరసింహులు ఉన్నారు, మీరు చేరడం వల్ల ఆలయంలో టీఆర్ఎస్లో గ్రూప్ రాజకీయాలు మళ్ళా ఏమన్నా బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయా? అసలు అటువంటి గ్రూప్ రాజకీయాలు రావే లేదు. ఎందుకంటే కేసీఆర్ గారి గ్రూపే అందరి గ్రూపు, కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో అందరం పనిచేస్తాం. నాకైతే ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, ఎందుకంటే ఈ అసలు అటువంటి అవకాశం కూడా లేదు. నాకైతే గ్రూపులు చేయాలనే అవకాశం కానీ అటువంటిది ఏం లేదు. పార్టీ కోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోసం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తంగా మీరు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో, టీఆర్ఎస్ నుంచి బీజేపీలో, బీజేపీ నుంచి ప్రస్తుతం టీఆర్ఎస్లో చేరారు,
గతంలో కాంగ్రెస్ నుంచి కొమ్మరెడ్డి అనుచరుల వాళ్ళ ఇబ్బందులు తట్టుకోలేక టీఆర్ఎస్లో చేరారు, టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు, బీజేపీ నుంచి ప్రస్తుతానికి టీఆర్ఎస్లో చేరారు. అంటే మొత్తంగా మీకు ఏ పార్టీలో ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా, గతంలో హ్యాపీగా ఉన్నారా? ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాయి. కోవర్ట్ బ్రదర్స్ అంటే నల్లగొండ జిల్లాలో బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా సర్వనాశనం చేయాలనే ఒక లక్ష్యం కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికి ఉంది. అంటే రాజకీయ వ్యభిచారం. నిన్న ఒక ఆడియో రిలీజ్ అయిపోయింది. ఆ ఆడియో చూస్తే నిజంగా సిగ్గుతోని తలవంచుకోవాలి వాళ్ళు. ఎందుకంటే ఒక అన్న తమ్ముని కోసం, అన్ననేమో మరి కాంగ్రెస్ పార్టీలో పెద్ద స్థాయిలో ఒక ఎంపీగా గెలిచినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముని ఓటేయమని చెప్తా ఉన్నాడంటే అది ఎంత సిగ్గుమాలినటువంటి ప్రయత్నమో మీరు అందరూ కూడా చూసిండ్రు. వీడియో ఆడియో కూడా రిలీజ్ అయిపోయింది. అంటే అటువంటి నీచ నికృష్ట రాజకీయాలు చేయడానికి కేవలం కోమటిరెడ్డి బ్రదర్స్ అటువంటి మోసగాళ్ళు, దగాకోర్లు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా రాజకీయ నాయకులను చూడలేదు. అంటే ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ అట్లాంటి తెలిసి కూడా మీరు బీజేపీలో ఉండి అతని ప్రచారానికి వెళ్ళారు. అంటే మీరు మీకు చెడు చేసిన కూడా మీరు మంచి చేయాలని ఆలోచనకు వచ్చారు. అప్పుడు మీకు ఏమనిపించింది ఆ పరిస్థితుల్లో? అంటే నేను చాలా పెద్ద మనస్తాపంతోనే నా రాజకీయ జీవితాన్ని మొత్తము ఛిద్రం చేసినటువంటి దుర్మార్గం కోసం కూడా నేను ఎన్నికలకు ప్రచారానికి వెళ్దామని ప్రయత్నం చేస్తే అక్కడ కూడా నాకు ప్రాధాన్యత లేదు. ఎందుకంటే నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కోసం పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలని ఆలోచన చేసేవాళ్ళు. అయినప్పటికీ నాకు అక్కడికి పోతే కనీసం ప్రాధాన్యత ఇవ్వకుండా, కనీసం ఏం చెప్పకుండా నాకు వేసినటువంటి ఇన్ఛార్జిని తీసేసి, అంటే వారి మనసులో నేనంటే అంత భయం బుగులు, అంటే నేను వస్తే ఏదో చేస్తా అనేది ఒక భయంతో మరి ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఖచ్చితంగా ఈ దుర్మార్గునికి ఓడగొట్టాలనే లక్ష్యంతోనే దిట్టం పోయినా. మొత్తంగా మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మునుగోడులో ఏ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు? వాస్తవంగా మునుగోడులో ఎక్కడో గాలి కొట్టుకుపోతున్న రాజగోపాల్ రెడ్డి, ఆడ ఖచ్చితంగా పూసుకుంట ప్రభాకర్ రెడ్డి పెద్ద మెజార్టీతో కారు గుర్తు. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మరి గెలవబోతా ఉన్నారు. మునుగోడు ప్రచారానికి అంటే మన ఇక్కడ అతిపెద్ద కమ్యూనిటీ గౌడ కమ్యూనిటీ చెందిన వారు మీరు. మునుగోడు ప్రచారంలో అంటే బూర నరసయ్య గౌడ్ గౌడ కమ్యూనిటీ నుంచి టీఆర్ఎస్ నుంచి పోయిన తర్వాత మీరు టీఆర్ఎస్లోకి వచ్చారు. అంటే అక్కడ మునుగోడులో కూడా అతిపెద్ద కమ్యూనిటీ గౌడ కమ్యూనిటీగా ఉంది. అక్కడ మీరు గౌడ కమ్యూనిటీ కులస్తులకు కావచ్చు, అక్కడ టీఆర్ఎస్ ఓటర్లకు కావచ్చు, మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? అంటే వాస్తవంగా అన్ని కులాలకు చేసినట్టుగానే గౌడ్లకు చేయాలనే లక్ష్యంతో మొన్న కేసీఆర్ గారిని కలిసినప్పుడు కేటీఆర్ గారు కేసీఆర్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక తలంపు ఉంది. కొన్ని ఇంకా కూడా కొత్త ప్రవేశపెట్టాలని చెప్పి చెప్పింది వారు చెప్పడం జరిగింది. దాంట్లో 42,000 ఓట్లు ఉన్నటువంటి మునుగోడు నియోజకవర్గంలో అనేక మంది గౌడ్ల దగ్గరికి నిన్న మొన్న ఈ 2 రోజుల్లో పోయి కలిసినాం. వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా కొన్ని మార్పులు చేయాలి, అన్ని కులాలకు ఏ విధంగా అయితే అద్భుతంగా మరి స్కీములు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తా ఉన్నారో అదే మనకు కూడా ఇవ్వాలని చెప్పి చెప్పిండు. ఇంకా పెద్ద రెట్టింపు ఎత్తున కళ్ళును డైరీ చేయాలని చెప్పి, ఏదైతే ఎక్స్రేషియా తొందరగా రావటం లేదని, వైన్ షాప్లో ఇస్తున్నటువంటి 15% రిజర్వేషను సొసైటీలకు ఇవ్వాలని అనేక డిమాండ్లు కొన్ని ఉన్నాయి. అవన్నింటి కూడా మరి కేసీఆర్ గారు సానుకూలంగా ఇవన్నీ కూడా పరిష్కరిద్దాం, అద్భుతంగా వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టే స్కీమ్లను మనం పెడదామని చెప్పి చెప్పిండు. ఇవాళ గురుగోడులో గౌడలందరూ కూడా ఒక అర్థమైంది ఏంటంటే నల్లగొండ జిల్లాలో గౌడుల బతుకులను అంటే గౌడుల రాజకీయ జీవితాన్ని చిత్రం చేసినటువంటి కోమటిరెడ్డి బ్రోకర్ బ్రదర్స్ ను ఈ ఎన్నికల్లో మట్టు పెట్టాలని, ఎన్నికల్లో తగిన గులబాటలు చెప్పాలని చెప్పి ప్రతి ఒక్క గౌడన కూడా కోరుకుంటున్నాడు. గౌడులతో పాటు సంపన్న వర్గాలు, బడుగు బలహీన వర్గాలందరూ కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ ను బొంద పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ కోమటిరెడ్డి బ్రదర్స్ వల్ల అనేకమైనటువంటి కుటుంబాలు రాజకీయంగా ఛిద్రమైపోయి, రాజకీయంగా ఆలమాలు లేకుండా వెళ్ళిపోయినటువంటి వ్యవస్థ మీ అందరికి కూడా తెలిసినటువంటిదే. ఇవాళ రాజకీయాన్ని ఒక రాక్షసత్వంగా, ఒక బ్రోకర్ల లాగా మరి మమ్మల్ని అందరినీ కూడా అణచివేయడానికి ప్రయత్నం చేశారు. ఒక అహంకారంతో, ఒక దురహంకారంతో, అసలు నిజంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నటువంటి అహంకారం మదం బల్పు డబ్బులు ఉన్నాయనే మరి ఇది, తర్వాత ఇలా కోట్ల రూపాయలు దొంగ కాంట్రాక్ట్లు చేసుకొని దొంగతనంగా కోట్ల రూపాయలు ఎన్ని చేసుకొని ఇవాళ ప్రజల మీద
ఏదో డబ్బులు పెట్టి గెలవాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉండే, కానీ గౌడ సోదరుడు ఖచ్చితంగా కారు గుర్తుకే ఉండేసి కేసీఆర్ గారి నాయకత్వమే బలపరుస్తారని చెప్పి నేను కోరుతున్నాను. చివరిగా ఆలేరు నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, మిమ్మల్ని నమ్ముకున్న మీ అభిమానులకు కావచ్చు, టీఆర్ఎస్ కార్యకర్తలకు కావచ్చు, మీరు ఇచ్చేటువంటి సూచనలు సందేశం ఏంటి? నేను కార్యకర్తలకు మాత్రం ఒకటే చెప్తా ఉన్నా, ఎందుకంటే కొంత బాధ కలిగించినటువంటి వాస్తవం, అనుకోకుండా నిర్ణయం తీసుకోవడం, అయినప్పటికీ ప్రజా జీవితంలో ప్రజల కోసమే పనిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. ఇవాళ కోమటిరెడ్డి బ్రదర్స్కు చెప్పబెట్టుగా కోమటిరెడ్డి బ్రదర్స్ నన్ను రాజకీయంగా ఎక్కడ ఎదగాలని చెప్పి చేయకుండా మొత్తం ఎదగనీయకుండా చేస్తున్నటువంటి తరుణంలో ఒక అవకాశం కేసీఆర్ గారు పిలిచి ఎమ్మెల్సీ ఇస్తారన్నటువంటి, అదేవిధంగా కార్యకర్తలందరికీ నేను నాతో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా నేను భరోసా ఇస్తా ఉన్నా, రాజకీయంగా మిమ్మల్ని అందరినీ కూడా చూసుకునే బాధ్యత నాది, అందరినీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా మిమ్మల్ని అందరికీ మీ విలువలకు తగ్గట్టుగా అన్ని విషయాలను కాపాడుకోవడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి ఆలేరు నియోజకవర్గ ప్రజలందరికీ టీఆర్ఎస్ వైపున ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని, బడుగు బలహీన వర్గాలు అద్భుతంగా జీవనం కల్పించే విధంగా జరుగుతుందని చెప్పి నేను కోరుతా ఉన్నా. మొత్తం మీద టీఆర్ఎస్ పార్టీలోనే హ్యాపీగా ఉన్నాను. ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది, ఆ ఎమ్మెల్సీ అవకాశం వచ్చినాక ఆలేరు ప్రజలకు ఒక భరోసా కల్పించే విషయాన్ని చెప్తూ టీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి గ్రూపులు ఉండవు, అందరినీ కలుపుకుపోతానని చెప్పేసినటువంటి భిక్షమాయ్య గారితో మనం ఈరోజు ఫేస్ టు ఫేస్ చేసినాం. స్టే ఇన్ టూ జనం టీవీ న్యూస్. మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.